హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టడీ హబ్ ఈ వీడియోలో మనం ఐబీపీఎస్ఆర్ఆర్బిపిఓ రెండు వేల ఇరవై ఒకటి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంతవరకు ఉండవచ్చు అనే విషయం చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా కమ్యూనిటీ వారిగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంతవరకు వెళ్ళవచ్చు అనే విషయం కూడా చెప్పడం జరుగుతుంది ఒకవేళ అభ్యర్థులు తక్కువ ఐటెం చేసి ఉంటే వారు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తారా లేదనే విషయం కూడా చెప్తాము ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి దీని ద్వారా నేను చేసే మరిన్ని వీడియోల యొక్క సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా వస్తుంది ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో టాపిక్లో వెళ్ళిపోదాం ముందుగా కట్ ఆఫ్ అనేది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందనే విషయం తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఈజీగా ఉందా మోడరేట్గా ఉందా హార్డ్గా ఉందా అనే దాని మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది సెకండ్ పాయింట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పార్టిసిపేటెడ్ ఎంతమంది అభ్యర్థులు ఎగ్జామినేషన్ని రాయడం జరిగిందనే దాని మీద ఆధారపడుతుంది థర్డ్ పాయింట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ స్టేట్ మీరు అప్లై చేసే స్టేట్కున్న వేకెన్సీస్ మీద ఆధారపడడం జరుగుతుంది ఫోర్త్ పాయింట్ వచ్చేసి మీరు రాసిన ఎగ్జామినేషన్ యొక్క యాక్యురసీ మీద ఆధారపడడం జరుగుతుంది ఇక కొంతమంది అభ్యర్థులు ఎగ్జామినేషన్లో తక్కువ అటెంప్ట్స్ చేసినప్పటికీ వారు రాసిన ఎగ్జామినేషన్ పేపర్లో క్వశ్చన్స్ అనేవి యాక్యురసీతో కంప్లీట్ చేసి ఉంటారు అలా యాక్యురసీ మెయింటైన్ చేసిన అభ్యర్థులు మెయిన్స్ ఎగ్జామినేషన్కి క్వాలిఫై అవ్వడం జరుగుతుంది ఇప్పుడు చెప్పే ఈ ఎక్స్పెక్టెడ్ కటాఫ్ అనేది రెండు వేల ఇరవైలో ఐబీపీఎస్ వారు కండక్ట్ చేసిన ఆర్ఆర్బిపిఓ ప్రిలిమ్స్ కటాఫ్ మరియు ఈ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల యొక్క వేకెన్సీస్ని ఆధారంగా చేసుకొని చెప్పడం జరుగుతుంది ముందుగా రెండు వేల ఇరవై రెండు తెలుగు రాష్ట్రాల కట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉండడం జరిగింది అన్రిజర్వ్డ్ కమిటీ వారికి తెలంగాణలో చూసుకున్నట్లయితే ఫార్టీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఉండడం జరిగింది కట్ ఆఫ్ విషయానికి వచ్చేస్తే అన్రిజర్వ్డ్ అభ్యర్థులు వచ్చేసి ఫిఫ్టీ ప్లస్ అటెంప్స్ విత్ యాక్యురెస్తో చేసి ఉంటే వారు మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వచ్చు ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల విషయానికి వచ్చేస్తే వారు ఫార్టీ ఎయిట్ ప్లస్ అటెంప్ట్స్ ఈ యాక్యురెస్తో చేసి ఉంటే వారు మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వచ్చు ఎస్సీ అభ్యర్థుల విషయానికి వచ్చేస్తే వారు ఫార్టీ ఫైవ్ ప్లస్ అటెంప్ట్స్ విత్ యాక్యురెస్తో చేసి ఉంటే వారు మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వచ్చు ఎస్టీ అభ్యర్థుల విషయానికి వచ్చేస్తే ఫార్టీ టూ ప్లస్ అటెంప్ట్స్ విత్ యాక్యురెస్తో చేసి ఉంటే వారు మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వచ్చు ఇక పీడబ్ల్యూడీ అభ్యర్థుల విషయానికి వచ్చేస్తే వారు ఫార్టీ ప్లస్ అటెంప్ట్స్ విత్ యాక్యురెస్తో చేసి ఉంటే వారు మెయిన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు దాట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నేను చేసే మరిన్ని జాబ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే